ఓకే, ఫిల్మ్ మన్మధుడు 2 దీనికి రాహుల్కి ఈ బాధ్యతలు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఫిల్మ్ మన్మధుడు 2 మన్మధుడు 1కి సంబంధమే లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద టైటిల్ వీ ట్రై టాక్ టైటిల్. అండ్ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే సేమ్ జానర్ రొమాంటిక్, అది రొమాంటిక్ కామెడీ అండొచ్చు, ఇది కామెడీ రొమాంటిక్ అని పెట్టుకుందాం. మోర్ ఎక్కువ లాఫ్టర్, కొంచెం లవ్ ఉంది. ఓకే, అండ్ దాంట్లో 1.5 ఇయర్ బ్యాక్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఒకటి చూశాను, బాగా సూట్ అవుతుంది నాకు అనుకుని ఆ ఫిల్మ్ రైట్స్ కొనుక్కున్నాను. ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యు ద ఫ్రెంచ్ ఫిల్మ్ నేమ్. నో, ఇప్పుడు ఎందుకంటే అందరూ చూస్తారు. ఆ అంటే కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఉంటారు, మీరు చెప్పకపోయినా కూడా వాళ్ళు చాలా ఆల్రెడీ బయటకు వచ్చింది ఉన్నారు దాన్ని. బట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ ఫిల్మ్ అయితే తీస్తే కష్టం, మన సెన్సార్లో పాస్ అవుతుంది. సో దాన్ని సెన్సార్ విషయానికి వస్తే ఇది మొత్తంగా పాస్ అయిపోయిందా సెన్సార్? శుభ్రంగా పాస్ అయిపోయింది. యూ రాదు, యూ బై ముద్దు పెట్టుకుంటే యూ ఏ అన్న మినిమం అంట కదా. అవును, సో నాకు తెలియదు అది చెప్పారు. సరే, యూ ఏ తీసుకుందాం. మీ ముద్దు గురించి బోలెడంత మాట్లాడుకున్నారు కదా మీ ట్రైలర్ రిలీజ్ అయిన. నేను మాట్లాడుకోలేదు పెద్ద, నేనేం పెద్ద ఫీల్. ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే దే వేర్ లాట్ ఆఫ్ పీపుల్ కదా, దే వేర్ కామెంటింగ్ దట్ ఏంటి వై ఇప్పుడు ఈ మూవీలో లైక్ దట్, ఇప్పుడు ఎందుకు అవసరమా? సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను అక్కడ కింద కామెంట్ కొడుతున్నాను అనుకోండి, ఇప్పుడు అవసరమా అని కొట్టా. ఇప్పుడే అవసరము, అది నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు సార్, ఇస్ దట్ రియల్లీ యూ? దట్స్ మీ అండ్ దట్స్ మీ కిస్సింగ్. ఓ మై గాడ్. సో యా, యాజ్ యూ సెడ్, మనకి ఏంటంటే ప్రాబబ్లీ టిపికలీ సినిమాలు అంటే ఇలాగే ఉండాలి, ఈ ఏజ్లో ఇలా ఉండాలి, టీనేజ్ లవ్ స్టోరీలోనే కొన్ని సీన్స్ ఉండాలి, ఉండకూడదు ఇలాంటివి అనేవి, ఇట్స్ బీన్ ఫిక్స్డ్. నాకు అంటే ఒక ఏజ్ వచ్చింది రా, ముద్దు పెట్టుకోరా. Good question. Can't say the answer. Definitely mudu pettukodu. Yeah, of course. Yeah, you can express love at any stage of your life. Yeah. There is no self-expression for you at all. I know, absolutely. Yeah. Yeah, so depending on the story, depending on the character, ela unta it happens just like that. The most natural thing. It's not like Nagarjuna rally Rahul naku pettinchu. See, no. Yeah, la kaadu kada. So that's the answer. Chaala mandiki dorikesindi answer ani mem anukuntunnam. And ippudu meeru ee movie ki you are also the producer. Probably vere evaraina produce chesi meer act chesi undochu, but you only chose to be the producer. Yeah, even for the first film Manmadhu. Yeah, yeah. Meme producer kuda. సో అది కొంచెం అదనపు బాధ్యతగా అదనపు స్ట్రెస్గా అనిపించదా మీకు ఇప్పుడు రెండు చేసేటప్పుడు? యాక్చువల్లీ ఇట్స్ ఐ నాకు ఇష్టం, ఇట్స్ అ ప్లెజర్ యాక్చువల్లీ. బట్ నాకు అదనపు బాధ్యతగా ఎందుకు అనిపించింది అంటే షూటింగ్ అప్పుడు ఐ డోంట్ ఇంటర్ఫియర్. ఓకే, ఇట్ ఈస్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, దట్ ఈస్ వేర్ మై ఐ గెట్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. అండ్ నేను సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఐ లైక్ టు డూ దట్. నో పాయింట్ చెక్ మీద సంతకం పెట్టి సినిమా తీసి పెట్టచ్చు. కరెక్ట్. సో ఐ లైక్ టు బి ఇన్వాల్వ్డ్. రైట్. సో ఇలాగే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ హీరో మేము మిమ్మల్ని ఇంకా చాలా చాలా సంవత్సరాలు చూడాలి అనుకుంటున్నాం. చాలా సినిమాలు తీసాను యాజ్ అ ప్రొడ్యూసర్, ఇంకా చూస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం యాక్చువల్లీ కరెక్ట్గా లేదండి. దేర్ వన్ థింగ్ దట్ ఐఎమ్ రియలీ నాట్ ఓకే విత్. వాట్? మీరు ఇంత బాగా యాంకరింగ్ చేయడం. బాగుందా? నచ్చిందా? నచ్చట్లేదు నాకు. వై ఆర్ యు డూయింగ్ ఇట్ సో వెల్? వై ఆర్ యు డూయింగ్ ఇట్ సో వెల్? నాకు ఏదో దొరకాలి కదా ఫ్లాస్, అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు, అబ్బా ఇది ఇంకొంచెం బాగుంటే ఉండేది అలాంటివన్నీ. కానీ మీరు చక్కగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఎలా అయితే ఉందో ద సేమ్ వే. బట్ కష్టం సుమా, ఐ మీన్ ఐ బిన్ నోటీసింగ్, నో అక్కడ నాకు ఇట్స్ ఈజీ అవుతుంది. కానీ అక్కడ ఆపోజిట్గా వాళ్ళు మాట్లాడు, ఈవెన్ మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినప్పుడు కూడా వచ్చి ఎదురు సీట్లో కూర్చున్న కూర్చున్న వాళ్ళ బట్టి ఉండేది యాంకరింగ్. రైట్. ఐ సమ్టైమ్స్ వండర్, ఐ యూ కీప్ టాకింగ్ కదా, అండ్ ఎవరన్నా సైలెంట్గా కూర్చుంటే కష్టమే కదా. మా కష్టం మీకు అర్థమైందన్నమాట, థ్యాంక్ యూ. సైలెంట్గా కూర్చుంటే ఇది కష్టం. సైలెంట్గా కూర్చుంటే మేమే మాట్లాడుతూ ఉండాలి మొత్తం అంతా, గొంతు ఎండిపోతుంది అక్కడి నుంచి. ఒక్క మేము అడిగిన ఒక 10 సెంటెన్స్లకి అవును అవును.
నో అక్కడ ఐ ఫేస్ దట్ కీప్ అంటే కంప్లీట్ ఎనర్జీ ఇట్లా డమ్ డౌన్ అవుతుంది. అలాంటప్పుడే నో ఐ కెన్ డూ బెటర్ అనుకుని మళ్ళీ చేయాలన్నమాట. పిచ్చి పిచ్చి జోకులు వేసి అంటే నేను వేసేవన్నీ అలాంటివనే కదా మీ ఉద్దేశం. అప్పుడప్పుడు ఎప్పుడో అది ఫోన్లేండి పర్లేదు నడుస్తుంది ఓకే. సో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.